ఏషియన్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడు పురుషుల క్రికెట్ సెమీస్ లో సంచలనం నమోదైంది పసికున్న ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాకిస్తాన్ పరాజయం పాలైంది పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం అందుకుంది ఏషియన్ గేమ్స్ లో ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్న టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పద్దెనిమిది ఓవర్లలో నూట పదిహేను పరుగులకి ఆల్అట్ అయింది ఇక నూట పదహారు పరుగుల లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆఫ్ఘనిస్తాన్ ఇకపోతే సెమీఫైనల్లో ఓడిన బంగారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య రేపు ఉదయం కాస్య పథకం కోసం మ్యాచ్ జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ మ్యాచ్ జరగనుంది దీంతో యంగ్ టీమిండియాకు గోల్డ్ మెడల్ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ను బట్టి చూస్తే ఖచ్చితంగా ఫైనల్ లో విజయంగా కనిపిస్తుంది దీంతో ఏషియన్ గేమ్ లో పాల్గొన్న మొదటిసారే గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఒక్క అడుగు దూరంలో నిలిచింది భారత్ కు ప్రస్తుతం రెండు జట్ల టీం ను బట్టి చూస్తే ఖచ్చితంగా టీమిండియాకే గోల్డ్ మెడల్ సాధించే అవకాశం ఉంది టీమిండియాలో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న కీలక ఆటగాళ్లు ఉన్నారు ఋతరాజ్ గైక్వాడ్ తిలక్ వర్మ జైస్వాల్ లాంటి చిచ్చర పిడుగులు ఉన్నారు దీంతో టీమిండియాకు గోల్డ్ మెడల్ ఖాయంగా కనిపిస్తుంది